మనందరికీ తెలిసిందే 2G, 3G, 4G లాంటివి చాలా రకాల నెట్వర్క్స్ని మనం ఒక మొబైల్ నుండి ఇంకొక మొబైల్ని కమ్యూనికేట్ చేయడానికి యూస్ చేస్తూ వచ్చామని. కానీ అసలు ఈ జీ అంటే ఏంటి, ఇన్ని రకాల నెట్వర్క్స్ ఎందుకు వచ్చాయి, వీటి వెనుకున్న టెక్నాలజీ ఏంటి, అసలు దీని హిస్టరీ ఏంటో మన ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రియా. ఈరోజు మనం మొబైల్ నెట్వర్క్ జనరేషన్స్ గురించి తెలుసుకుందాం. జీ అంటే జనరేషన్. 1980స్లో 1G ఫస్ట్ జనరేషన్ వచ్చింది. ఇది కంప్లీట్గా అనలాగ్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ అయ్యేది, అంటే కేవలం వేవ్స్ మాత్రమే మీడియంలా పనిచేసేది. దీని ద్వారా మనం ఒకే దేశంలో వేరే వ్యక్తులకు కాల్స్ మాత్రమే చేయగలిగాం. దీన్ని మొదటిసారిగా యుఎస్లో ఏఎంపిఎస్ అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ సిస్టమ్ అనే టెక్నాలజీ వాడి విడుదల చేశారు. అయితే ఇందులో ఉన్న లోపాలు ఏంటి, ఎక్కువ శాతం మాట్లాడేటప్పుడు కాల్స్ మధ్యలో కట్ అయిపోతూ ఉండేది. ఇందులో డిజిటల్ అనే కాన్సెప్టే లేదు కాబట్టి ఎన్క్రిప్షన్ అనేది లేదు, సో సెక్యూరిటీ లేకుండా పోయింది. 10 ఏళ్ల తర్వాత ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ 2G సెకండ్ జనరేషన్ వచ్చింది. ఇది డిజిటల్ సిగ్నల్స్ని మీడియంలో వాడుకునేది, అంటే వన్స్ జీరోస్ ద్వారా కమ్యూనికేషన్ జరిగేది. ఇది మనకు బెటర్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అంతేకాకుండా డేటా సర్వీసెస్ని కూడా మనకు అందించింది 2G. దీన్ని మొదటిసారిగా 1990లో యూరోప్లో ఫిన్లాండ్లో వాడారు. 1G తో కంపేర్ చేస్తే దీని ఆడియో క్వాలిటీ చాలా బెటర్గా ఉండేది. ఇది GSM గ్లోబల్ సిస్టమ్ మొబైల్ కమ్యూనికేషన్, CDMA కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అనే టెక్నాలజీస్ వాడుతూ చాలా రకాలుగా మనకి మార్కెట్లో లభించింది. దీని రేంజ్ సుమారుగా 9.6 to 14.4 KBPS, అంటే సెకండ్కి 14.4 kilobits ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి పంపించగలదన్నమాట. కానీ ఇది చాలా తక్కువ స్పీడ్ అని చెప్పుకోవాలి. 1 MB ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే నిజానికి చాలా టైం తీసుకునేది 2G. ఒకవేళ అంత టైం తీసుకున్నా సరిగ్గా 1 MBలో 500 KB డేటా వరకు డౌన్లోడ్ అయ్యి అక్కడ ఎర్రర్ వస్తే అంతే సంగతులు. అప్పుడు వచ్చింది 2.5G. ఇది డిజిటల్ ప్యాకెట్ డేటా అనే మెకానిజంతో డేటాని పంపించేది, అంటే మొత్తం డేటాని చిన్న చిన్న ముక్కలుగా విభజించి ఒక్కొక్క చిన్న ముక్కను పంపటం అన్నమాట. ఇందులో వాడిన టెక్నాలజీ GPRS జనరల్ ప్యాకెట్ రేడియో సిస్టమ్. దీని ద్వారానే మనం మొబైల్ని నెట్కి కనెక్ట్ చేసినప్పుడు జీ అనే సింబల్ని చూసేవాళ్ళం. దీని రేంజ్ సుమారుగా 171.2 KBPS. దీని ద్వారానే మనం ఆన్లైన్ వీడియోస్ చూసే అవకాశం వచ్చింది. ఎంత వీడియోస్ చూసే అవకాశం ఉన్నా మనం క్యూలో ఉండాల్సి వచ్చేది, అంటే బఫరింగ్ టైం చాలా ఉండేది. దీన్ని సాల్వ్ చేస్తూ వచ్చింది 2.75G. దీన్నే ఈ GPRS ఎడ్జ్ అని కూడా అంటారు. ఎన్హాన్స్డ్ GPRS ఎన్హాన్స్డ్ డేటా ఫర్ గ్లోబల్ ఎవల్యూషన్. దీనివల్లే మనకి నెట్ సిగ్నల్ దగ్గర ENS సింబల్ని చూసేవాళ్ళం. దీని స్పీడ్ 473 KBPS, అంటే 2.5G కంటే చాలా ఎక్కువ. ఎంత స్పీడ్ ఉన్నా కానీ బఫరింగ్కి కొంచెం ఎక్కువ టైమే తీసుకునేది 2.75G. అందుకే 3G వచ్చింది, థర్డ్ జనరేషన్. ఇది డిజిటల్ బ్రాడ్బ్యాండ్ ప్యాకెట్ డేటా అనే మెకానిజం యూస్ చేసుకుంటూ మార్కెట్లోకి వచ్చింది. ఈ బ్రాడ్బ్యాండ్ డేటా వల్లే మనకి బఫరింగ్ టైం తగ్గటం మొదలుపెట్టింది. దీని ద్వారా వాయిస్ కాల్స్, మ్యూజిక్, లైవ్ టీవీ, మెయిల్స్, మెసేజెస్ ఏకధాటిగా ఒకే నెట్వర్క్ మీద పంపించే సౌకర్యం మనకు లభించింది. దీన్ని ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ చేస్తూ 3.5G వచ్చింది. ఇది HSPA హై స్పీడ్ ప్యాకెట్ యాక్సెస్ అనే టెక్నాలజీ మీద నడుస్తుంది. దీని ద్వారా చాలా వరకు బఫరింగ్ టైం తగ్గిపోయింది. ఈ 3.5G రేంజ్ 2 MBPS. దీనికి బ్యాండ్విత్ ఎక్కువగా కావాల్సి వచ్చేది. బ్యాండ్విత్ అంటే ఒక సెకండ్కి ఎన్ని బిట్స్ పంపగలమో దాన్నే బ్యాండ్విత్ అంటారు. దీనిని సాల్వ్ చేస్తూ వచ్చింది 4G. ఇది డిజిటల్ బ్రాడ్బ్యాండ్ ఆల్ IP ప్యాకెట్ డేటా అనే మెకానిజంతో వచ్చింది. దీన్ని మొదటిసారిగా 2009లో సౌత్ కొరియాలో వాడటం జరిగింది. దీని ద్వారా HD వీడియో, HD లైవ్ అన్ని HDలో మనకు అందుబాటులోకి వచ్చేసాయి. దీని రేంజ్ సుమారుగా 100 MBPS. ఇది LTE లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అనే టెక్నాలజీ వాడుతూ మన ముందుకు వచ్చింది, అంటే ఇప్పటిదాకా అత్యధిక స్పీడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నమాట. కాబట్టే మనందరం 4G షిఫ్ట్ అయ్యాం. ఇదండి మొబైల్ నెట్వర్క్ ఎవల్యూషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి. మరిన్ని ఇతర టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ www.youtube.com/saisatishki తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.